అనంకా పెట్టి ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి అన్నారు. మెదక్ జిల్లా రామీంపేట మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న సుమారు 40 మంది సిబ్బందికి ప్రభుత్వం సరఫరా చేసిన ఎల్ఈడి బల్బులు దుప్పట్లను మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బల్బులు దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయం. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, బుర్రా అనిల్ కుమార్, సుందర్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, ఐరిని పృథ్వీరాజ్ గౌడ్, మల్యాల కిషన్, దేవుని రాజు, మున్సిపల్ సిబ్బంది కాలేదు ప్రసాద్ రావు, మనోజ్, నవత్ ప్రసాద్, పోచమ్మల శంకర్ తదితరులు పాల్గొన్నారు. చలికాలం వస్తుంది, ఆ బెడ్షీట్స్ చాలా ఉపయోగపడతాయి వాళ్ళకు, లేబర్కి. ఎందుకంటే వాళ్ళు మబ్బుల 4 గంటల నుంచి పనిచేస్తారు. వారికి ఈ బెడ్షీట్స్ పంపిణీ చేయడం అనేది చాలా సంతోషం. పోయినసారి కూడా రెయిన్ సీజన్లో వాళ్ళకి రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి బెడ్షీట్స్, అదేవిధంగా 2 బల్బులు ఇస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఇవి తెలంగాణ కార్మికులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏమేం కావాలన్నది ఆయనకు తెలుసు కాబట్టి ఇది ఇస్తున్నాడు. ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇవి ఇవ్వలేదు. ఈసారి వాళ్ళ కార్మికులు కరోనా టైంలో కూడా చాలా బాగా పనిచేశారు. అందుకోసం వాళ్ళని అందరూ మేల్కోరి ఈ బెడ్షీట్సే కానీ, ఈ రెయిన్ కోట్సే కానీ ఇవి ఇచ్చినందుకు వారికి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకు బ్లాంకెట్స్ సరఫరా చేయడానికి సప్లై చేశారు. ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి 57 మందికి రిపోర్టు పంపించిన దాని ప్రకారంగా 57 బ్లాంకెట్లు, 2 బల్బులు చొప్పున 114 సరఫరా చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ కేటీఆర్ గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు, వాళ్ళందరూ మన మున్సిపల్ లేబర్ను ఉద్దేశించి, వాళ్లకు వచ్చేది వర్షాకాలం చలికాలం కాబట్టి మనకి కప్పుకోవడానికి రగులు మరియు ఎల్ఈడి బల్బులు కూడా పంపిణీ చేయడం జరిగింది. వారందరినీ దృష్టిలో పెట్టి వాళ్ళు మేలు కోసం వారు ప్రయత్నించినటువంటి ఈ ఉద్దేశం చాలా సంతోషకరంగా ఉంది.